నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండి. హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సారీ లిటిల్ లేట్ వచ్చాను. బట్ థింగ్ ఏంటంటే, ఈరోజు మన టాపిక్ యాక్చువల్గా వీరి వీరి గుమ్మడి పండి అంటే ఎంతమంది భుజాలు నడుపుకుంటున్నారు అనేది మన టాపిక్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒక నాగబాబు గారు రీసెంట్గా ఎవరినో తిట్టారని చాలా భుజాలు తడివేసుకుంటున్నారు. అండ్ ఫస్ట్ నుంచి వెళ్తే స్టోరీ యాక్చువల్గా, ఈయన ఏంటంటే ఒక కమేడియన్ అండ్ రియల్ లైఫ్లో కూడా భలే కామెడీ చేస్తూ ఉంటారు. అంటే మన నాగబాబు గారిని ఏం చేసుకుంటానో, లేకపోతే కళ్యాణ్ దిలీప్ గారిని ఏం చేసుకుంటానో, ఎప్పుడు ఈయన టాపిక్ అక్కడే ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. యూజువలీ ఇట్ స్టాప్స్ దేర్. ఏంటంటే, మొన్న యాక్చువల్గా నాగబాబు గారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్లు అనుకుంటా తిట్టారు. అండ్ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అలీ గారి గురించి ఏవో కామెంట్స్ చేశారు. ఈ రెండు కూడా ఈయన ఇంక్లూడ్ చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకుంటారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదన్నమాట. అలీ గారిని అన్నారు ఆయన, అంటే అలీ గారు సమాధానం చెప్పారు, నేను నా కాళ్ళ మీద నిలబడి నేను సొంతంగా బయటకు వచ్చాను అంటే. అలీ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో సాగిన సంభాషణ అది. యాక్చువల్గా ఈయన కంపేర్ చేసుకుంటా, మేము కష్టపడి పైకి వచ్చాము అంటారు. నాకు అర్థం కాని ఏంటంటే, ఈయన ఎక్కడ ఇన్వాల్వ్ చేశారు, ఈయన్ని ఏమన్నా కామెంట్ చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనేది. ఎందుకంటే ఈయన గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే ఈయన అద్దెకి తెచ్చుకుంటూ ఉంటారు, పౌరుషాన్ని కూడా అద్దెకి తెచ్చుకుంటారు. ఈయన మిలిటరీలో చేయలేదు, ఈయన మిలిటరీలో సర్వీస్ చేయలేదు, అండ్ సోషల్ సర్వీస్ కూడా చేసింది, మరి జనాలకైతే ఏం చేశారో తెలీదు ఈయన. బట్ థింగ్ ఏంటంటే, చాలా 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 పెద్ద పెద్ద వర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారి గురించి మాత్రం చాలా పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తారు. అండ్ నాగబాబు గారిని ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే, సరిగ్గా నడవలేరు అని. ఒక అంటే ఆయన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీయించుకున్న నాగబాబు గారి మీద ఈయన హార్ష్గా కమెంట్ చేశారు. పర్సనల్గా వెళ్ళటమే లేము, ఈ ఏదైతే పార్టీకి చెందిన వాళ్ళు వెళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది అలవాటు. వాళ్ళ నాయకుడు ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు, తప్పులేదు అనుకోండి. ఒకవేళ పర్సనల్గా మనం టార్గెట్ చేసాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక 2 మినిట్స్ మనం కూడా మరి పర్సనల్గా టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి రుచి తెలియాలి కదా. యాక్చువల్లీ కాల్కి నొప్పి వచ్చిందంటే నాగబాబు గారికి చూసుకోవడానికి ఆయన వైఫ్ ఉంది, మరి ఈయనకి వైఫ్ లేదు. పవన్ అంటే విడాకులు ఇచ్చేసారు ఆవిడ, ఏమీ అవ్వలేదు, విడాకులు ఇచ్చేసారు ఆవిడ. మరి ఈయన టార్చర్ భరించలేక విడాకులు ఇచ్చారో ఏం జరిగిందో నాకు తెలీదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వస్తే, మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అంటారు కదా, ఈయన ఒక్క పెళ్ళి సక్కంగా నిలుపుకోలేని ఈయన మూడు పెళ్ళిళ్ళు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేసే ముందు, పవన్ కళ్యాణ్ గారి విడాకులు ఇచ్చిన ఏ భార్య అయినా సరే, ఇప్పుడు ఉంటున్న ఏ భార్య కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి సొసైటీకి ఈయన మంచి చేయలేదు, ఈయన మంచి మనిషి కాదు, రాజకీయాలు పనికి రాడు అని చెప్పమనని చూద్దాం. అదే కనుక ఈయనకి విడాకులు ఇచ్చిన ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు మీ హస్బెండ్ గురించి ఒక మంచి ఒపీనియన్ ఒకటి చెప్పండి మాకు అని చెప్పాం అనుకోండి, ఏం భూత పురాణం ఇప్పుతారో కూడా తెలియదు. మరి ఈయన కూడా మనకి నీతులు శుద్ధులు చెప్పేస్తారు. అండ్ మోర్ ఓవర్, నాగబాబు గారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారని రచ్చ రచ్చ చేస్తున్నారు ప్రతి ఇంటర్వ్యూలో. డిబేట్లో కూడా ఒక మాట తప్పించారు. మరి ఈ రోజుకి నాగబాబు గారు ఫుల్ స్టేట్మెంట్ చెప్పొచ్చు కదా, సగం నుంచి కట్ చేసి ఎడిట్ చేసి అంతవరకు వేయడం ఎందుకు. ఆయన నాగబాబు గారు ఆ రోజు మెన్షన్ చేశారు, మీకు సోషల్ అవేర్నెస్ అంటే పక్క రాష్ట్రంలో పిల్లలు చనిపోతే మీకు సంబంధం లేదా, వాళ్ళని అడిగే దమ్ము లేదా అని కూడా అడిగారు నాగబాబు గారు. అది ఎందుకు కట్ చేశారు, అది కూడా ఇంక్లూడ్ చేసి అప్పుడు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు అని చెప్తే కరెక్ట్గా మీ ఆన్సర్ మాకు కొంచెం కన్వేగా ఉండేది. అండ్ మోర్ ఓవర్, గెలుపు మాకు ఎప్పుడు ముఖ్యం కాదు అని మేము ప్రత్యేకించి చెప్తున్నాం. జన సైనికులు అంటే యథా రాజా తథా ప్రజ అంటే ఇక్కడ మా జనసేనకు కూడా అది అప్లై అవుతుంది. మా పవన్ కళ్యాణ్ గారు సేమ్ చెప్తున్నారు, మేము కూడా అదే సేమ్ చెప్తున్నాం. గెలుపు అనేది మాకు ముఖ్యం కాదు, మార్పు అనేది ధ్యేయంగా వచ్చాం రాజకీయాల్లోకి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మేము కూడా అదే ఫాలో అవుతున్నాము.
బట్ థింగ్ ఏంటంటే ఈయన చెప్పేది రేపొద్దున 23న వచ్చే రిజల్ట్ అంటే ముఖ్యమంత్రి ఒకవేళ మీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాం, కమెడియన్ ఎవరైతే యాక్టర్ ఉన్నారో వాళ్ళ నాయకుడు అంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాం, నిజంగా గెలిపేనా? మీరు అంత భయపడి మరి మనీ మా పంచిపెట్టడం ఎందుకు? నిజాయితీ పరుడు అంట, నిజాయితీ చూసి ఆయన వెనకాల వెళ్ళాను అన్నారు కదా, డబ్బులు పంచిపెడతాం నిజాయితీనా? మాకు తెలీదు ఏంటి, ఓటికి 3,000 పంచిపెడతాం, ఓటికి 2,000 పంచిపెడతాం, ఓటికి 1,000 పంచిపెడతాం అంటే అది నిజాయితీనా? మాకు అర్థం కాలేదు. ఎక్కడ నిజాయితీకి మారు పేరంటే అది మాకు అని తెలియలేదు. సారీ అండి, మేమేమనుకున్నామంటే జీరో జీరో బడ్జెట్ అనుకున్నాను. సో డెఫినెట్లీ వి విల్ ఏంటంటే వి థాట్ ఆఫ్ నిజాయితీ కంటే ఎలా అనుకున్నామంటే ప్రజల సొమ్ము దొప్పే కింద, అంటే మాకు వెనకాల ఎస్టేట్లు కానీ లేకపోతే పేపర్ను అడ్డు పెట్టుకుని కానీ దోపిడీ చేయడం కాదు, ఏదో ప్రజల్లోకి వచ్చి కోట్లు వదిలేసి ఆయన వస్తే ఆయన వెనకాల నిజాయితీగా వర్క్ చేయడం అనేది నిజాయితీ అనుకున్నాం ఇప్పటి వరకు. మీరు చెప్పారు కదా ఇప్పుడు నిజాయితీకి మీనింగ్ అయితే మాకు నిజాయితీ లేదు, నిజంగా అది నిజాయితీ అయితే మాకు డెఫినెట్లీ వీఆర్ నాట్ లైక్ ఆనెస్ట్ పర్సన్స్, నీ అంత ఆనెస్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళకు పేపర్ ఉందండి, ఈ దొంగలు అందరూ భుజాలు తడుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను నిన్న ఆటలాడుకుంటా వీరి వీరి గుమ్మడి బండు వీరి పేరేమి అంటే వీళ్ళ భుజాలు దడివేసుకుంటున్నారు. మన జనసేన ఎవరిని గుమ్మడికాయ దొంగ అన్నా వీళ్ళ గబ్బగ్గబ్బ ఇలా తుడిచేసుకుంటున్నారు. ఎందుకంటే డిబేట్లో చూడండి లేకపోతే పేపర్లో చూడండి, పక్కన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంకి మాకు సంబంధం లేదు, మేము కలిసే సమస్య లేదు అంటే వీళ్ళు మాస్క్ వేసేసి ఒక పేపర్లో హెడ్లైన్స్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారి పేరు లేనిదే వీళ్ళ పేపర్ లేదు, ఈరోజు సర్క్యులేషన్ పెరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా యూజ్ చేసుకుంటున్నారని కంక్లూడ్ చేసుకుంటున్నాం మేము. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ టైప్లో వైబ్రేషన్ ఉందని. ఒక్కరోజు మీరు పవన్ కళ్యాణ్ గారు న్యూస్ లేకుండా మీ పేపర్లో యాంటీగా న్యూస్ లేకుండా 1 మంత్ మీ మీ పేపర్ నడపండి, వి ఛాలెంజ్ ఇట్. కరెక్ట్ న్యూస్ రాస్తారు ఆయన, కానీ ఫేక్ న్యూస్ అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము వచ్చింది రాజకీయ ప్రవాసం కాబట్టి అందులోనే ఉంటాము, రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతాం, నాకు ఇంట్రెస్ట్ లేదు మూవీస్ అని. అండ్ ఆల్సో డైరెక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఎలా అయితే తెలుగుదేశంకి జనసేనకి లింక్ పెడతారో వీళ్ళు, వీళ్ళు మాత్రం చెప్తారండి వీళ్ళకి ఇంకో పార్టీకి సంబంధం లేదంట. అంటే వీళ్ళు వెనక్కి దొట్టిదారులు వెళ్ళి ఎవరితో అయితే చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారిది మాత్రం వీళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. అండ్ డిబేట్స్లో కూడా మాకు అసలు జనసేన అనేది పోటీ కాదండి, అసలు ఎవరు అనుకుంటున్నారు పోటీ అని, పోటీయే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడూ పోటీ కాదు అని చెప్తూనే వాళ్ళకి 2 సీట్లు రావండి, వాళ్ళకి 1 సీట్ కూడా రాదండి అని చెప్తూనే పేపర్లో హెడ్లైన్స్ ఆయన ఎందుకు రాయాలి, అంత లెక్కలేనైంది మీకు న్యూస్ ఎందుకు? తెలుగుదేశం అంటే కూడా భయపడని మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు భయపడుతున్నట్టు? అండ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మూవీ చేశారు తప్పేంటండి? మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీ బిజినెస్లన్నీ ఆపేస్తున్నారా? మీ పేపర్ ఏదైతే ఉందో అది ఇకండానే ప్రచురించకుండా ఆపేసి హోల్డ్ చేసేసి లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేసి మీరు ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వస్తున్నారా? మరి ఆయన జీవనాధారం ఆయన చూసుకుంటారేమో, ఒకవేళ వెళ్తే తప్పేంటి? వెళ్ళినా తప్పలేదు, వెళ్ళను అని కన్ఫామ్గా చెప్తున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. సో యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్ అండి, అక్కడ బ్రెయిన్ మీకు లేక కాదు, ఇంకా కుట్రలు 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 పన్నుతానే పన్నుతానే మీరే నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారా తెలుసుకోలేకపోతున్నారు. చూద్దరు కానీ యూ విల్ సీ మార్పు అనేది ఎంత దారుణంగా ఉంటుందో కూడా మీ దృష్టిలో అది దారుణం. ఎందుకంటే మంచి అని చెప్పామనుకోండి మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కాబట్టి, మార్పు అనే దారుణం, అలాంటి మార్పు అనే దౌర్భాగ్యం ఆంధ్రాకి పట్టబోతుంది. సో వెయిట్ అండ్ సీ.
ఆ దౌర్బల్యం పట్టించాలని మా జన సైనికులందరూ కంకణం పట్టుకున్నాము. మార్పు అనే దౌర్బల్యం పట్టించాలని కంకణం కట్టుకున్నాం మా జన సైనికులందరూ. సో సారీ అండి, మీకు చాలా బాధ కలిగించే విషయం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, వీళ్ళు చెప్తారు ఎవరు ఎవరు వచ్చినా అంతా చూసుకుంటాం, అప్పుడు చూసుకుంటాం అప్పుడు మాట్లాడతాం. మాట్లాడండి, మేమన్నా ఓటమి గురించి గెలుపు గురించి మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు గారు కొట్టుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గెలిపే ముఖ్యం, మీకు గెలిపే ముఖ్యం కాబట్టి మీరు ఆయన గురించి మాట్లాడుకోండి, తప్పు లేదు. అంతేగాని ప్రతిదానికి తగుదనమ్మా అని మీరు రెడీ అయ్యారనుకోండి, మేము కూడా మాట్లాడతాం. మరి మాకు మాటలు వచ్చు కదా, కొన్నిసార్లు పర్సనల్గా అటాక్ ఇస్తే, ఎస్పెషలీ సమ్ పర్సన్స్ అర్థం పద్దం లేకుండా మాట్లాడితే వీళ్ళు మేధావులు అని చెప్పుకుంటారండి. ఇంకొకటి ఏంటంటే, నేను అక్కడ వచ్చేసాను ఇక్కడ ఇచ్చేసాను అని వీళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు. బట్ మన లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హీరో కాదంట, జస్ట్ అన్ ఆఫీసర్ అంట. జస్ట్ అన్ ఆఫీసర్ మీరు అవ్వపోయారా? మీరు ఎందుకు కాలేపారు? జస్ట్ అన్ ఆఫీసర్ కిరణ్ బేడి, జస్ట్ అన్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారు, జస్ట్ అన్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయి వాళ్ళు ప్రాణాలకు రిస్క్ చేసే వాళ్ళందరూ జస్ట్ అన్ ఆఫీసర్. కానీ రాజకీయాల్లో 1500 కోట్లు దొంగిలించిన దొంగలు మాత్రం నిజాయితీ పరులు, గుర్తుపెట్టుకోండి అందరూ. అండ్ ఏదైతే ఇంకా వచ్చిన తర్వాత మన బిర్యానీ బట్టలలాగా పంచుకుందాం అన్న వాళ్ళు నిజాయితీ పరులు. రేపొద్దున పదవి రాగానే పదవి చూసుకుని ఆ సీటు అండ్ ఇంటి దగ్గర ఉండి ప్రజల్ని చూడని మంత్రులందరూ నిజాయితీ పరులు, గుర్తుపెట్టుకుని ప్రజలు కూడా ఎంజాయ్ చేయండి. ఏదైతే అధికారంలోకి వస్తే వాళ్ళు మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, అమూల్యమైన వర్డ్స్ కూడా చెప్తారు ఈ పార్టీకి సంబంధించి చాలామంది, ప్రజల సమస్యలు ప్రజలే తీర్చుకోవాలి. ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రి పదవిలో ఉన్నా ప్రతిపక్షాల్లో ఉన్నా వాళ్ళు ప్రజల సమస్యల గురించి ఆలోచించరు. ప్రజలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలే తీర్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పిల్లలు చనిపోయారంటే వాళ్ళు ప్రజలు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు మధ్యలో మంత్రులు కెంతి సంబంధం? వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు బిజీగా అంటే ఇప్పుడు కోట్లు పెట్టి అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఎమ్మెల్యేగా నుంచున్నారో ఎంపీలుగా నుంచున్నారో వాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఆ పదవిని కాపాడుకోవడానికి ట్రై చేసినాయన్నీ. రేపొద్దున ఒకవేళ ఆ పదవి వస్తే మరి సంపాదించుకునే బిజీలో వాళ్ళు ఉంటారు కదా, మీ సమస్యలు ఎక్కడ చూస్తారు పాపం? వాళ్ళ కష్టాలు వాళ్ళు చూసుకుంటారా, మీ సమస్యలు చూస్తారా? సో ప్రజల సమస్యలు ప్రజలే తీర్చుకోవాలి. అంతేగాని ముఖ్యమంత్రినో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న మంత్రినో అడగకూడదు మీరు. సో ఇది కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. అండ్ లక్ష్మీనారాయణ గారి విషయంలోకి వస్తే, ఆయన హీరో కాదండి, ఈయన హీరో. ఎందుకంటే మాధవరావు, మిలిటరీ మాధవరావు అని అంత తెలుసా మీకు, తాడేపల్లిగూడెం పక్కన ఉంటుంది అన్నమాట, అక్కడ ఉన్నందుకు ఈయన హీరో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.